ఈరోజు మనం మాట్లాడుతున్నాము లివర్ క్యాన్సర్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లివర్ క్యాన్సర్ పేషెంట్స్కి ఆకలి బాగా తగ్గిపోతుంది, వెయిట్ లాస్ మొదలవుతుంది. కొన్ని పేషెంట్స్కి ఒకవేళ ముందు నుంచి సిరోసిస్ ఏమైనా ఉంటే కాళ్ళు వాపు రావడం కానీ, కడుపులో నీళ్ళు రావడం కానీ, జాండిస్ అలా ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అందరికీ నమస్కారం అండి. లివర్ క్యాన్సర్ ఇది ఈ మధ్యలో చాలా పెరిగిపోయిందండి. మనం తెలుసుకుంటాము లివర్ క్యాన్సర్ పేషెంట్కి ఎగ్జాక్ట్లీ ఏం ప్రాబ్లం అయిన తర్వాత బయటపడతాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లివర్ క్యాన్సర్ పేషెంట్స్కి ఆకలి బాగా తగ్గిపోతుంది, వెయిట్ లాస్ మొదలవుతుంది. కొన్ని పేషెంట్స్కి ఒకవేళ ముందు నుంచి సిరోసిస్ ఏమైనా ఉంటే కాళ్ళు వాపు రావడం కానీ, కడుపులో నీళ్ళు రావడం కానీ, జాండిస్ అలా ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే హెపటైటిస్ బి పేషెంట్ కానీ, హెపటైటిస్ సి పేషెంట్ కానీ ఒకవేళ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే రూటీన్గా వాళ్ళది స్క్రీనింగ్ చేస్తారనమాట, అల్ఫా ఫిటోప్రోటీన్ లెవెల్ అండ్ అల్ట్రాసౌండ్. అప్పుడు అల్ఫా ఫిటోప్రోటీన్ లెవెల్ మనం రేజ్ నార్మల్ రేంజ్ నుంచి రేజ్ కానీ రైజింగ్ ట్రెండ్లో కనిపిస్తుందండి. సోనోగ్రఫీ చేస్తే లివర్లో గడ్డలు కనిపిస్తుందండి. అయితే ఈ వివరంగా మనకి లివర్ క్యాన్సర్ ఉందని తెలిసిపోతుంది. ఒకవేళ ఈ లివర్ క్యాన్సర్ ఉందని తెలిసిపోయిన తర్వాత మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడైనా వెళ్ళి గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్తో కన్సల్ట్ అయ్యి దాన్ని ఫర్దర్ ఇవాల్యుయేషన్ చేయాలి. అంటే బ్లడ్ టెస్ట్ చేసేసి మనకి లివర్ ఫంక్షన్ ఎలా ఉంది అదే చెక్ చేసుకోవాలా, పేషెంట్కి ఏమైనా హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి పాజిటివ్ ఉందా లేదా అదే చెక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో సిటీ స్కాన్ చేయాలి. సిటీ స్కాన్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్లీ తెలిసిపోతుంది లివర్లో ఎన్ని గడ్డలు ఉన్నాయా, తర్వాత గడ్డల సైజ్ ఎంత ఉంది, తర్వాత ఆ గడ్డ పక్కన ఉన్న ఏదైనా వెసల్లో స్ప్రెడ్ అయిందా, బాడీలో వేరే పార్ట్స్లో ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా, లింఫ్ నోడ్ కానీ ఏదైనా రక్తనరాల్లో స్ప్రెడ్ అయిందా, అదే మనం సిటీ స్కాన్లో తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు సిటీ స్కాన్లో ఒకవేళ డౌట్ఫుల్ ఇమేజ్ ఉంటే కానీ గడ్డ సరిగ్గా కనిపించలేదనుకోండి, అప్పుడు ఆ కేసెస్లో ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయడానికి అవసరం రావచ్చు. ఈ ఎంఆర్ఐ స్కాన్లో కొద్దిగా మంచి పికప్ ఉంటుందన్నమాట. ఒకవేళ సిటీ స్కాన్లో ఒకటి రెండు లీజన్ మిస్ అయినా కూడా ఎంఆర్ఐ స్కాన్లో మాత్రం మంచిగా తెలిసిపోతుందండి. ఈ సిటీ స్కాన్ ఇంకా ఎంఆర్ఐలో డయాగ్నోజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ మొడాలిటీ ఉంటే ఏమేమి ట్రీట్మెంట్ అంట, ఒకసారి లివర్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఏమేమి ఉంటాయి. యాక్చువల్గా లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడానికి మనకి వేరే లివర్ ఫంక్షన్ పారామీటర్ కూడా ఇంపార్టెంట్. ఒకవేళ సిరోసిస్ ఉందనుకోండి బ్యాక్గ్రౌండ్లో, ఇంకా లివర్ క్యాన్సర్ ఉంటే బెస్ట్ ట్రీట్మెంట్ లివర్ ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే ఆ కేసెస్లో మనం డ్యామేజ్ అయింది లివర్ మొత్తం తీసేసి దాంతోపాటు గడ్డ కూడా తీసేస్తాము. అందుకే ఒకవేళ మన క్రైటీరియా లోపల ఉంటే, క్రైటీరియా లోపల అంటే సైజ్ ఒక 10 సెంటీమీటర్తో తక్కువ, 1 or 2 లీజన్స్, అంటే చాలా రకరకాల క్రైటీరియా ఉంటారన్నమాట. ఆ క్రైటీరియా ఉంటే మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ 2-3 ఇయర్స్లో క్యాన్సర్ తిరిగి రాలేదనుకోండి, తర్వాత 3-5 ఇయర్స్లో మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఇంకా చాలా తక్కువ. 5 ఇయర్స్ తర్వాత మాత్రం హార్డ్లీ 10% పేషెంట్స్లో క్యాన్సర్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది క్యాన్సర్, లివర్ క్యాన్సర్ అందరికీ భయం ఉంటుంది, లివర్లో క్యాన్సర్ ఉందంటే ఎంత కష్టం. బట్ ఈ క్యాన్సర్లో మనం రైట్ స్టేజ్లో రైట్ టైంలో డాక్టర్ దగ్గర వచ్చారనుకోండి క్యూర్ గురించి మాట్లాడవచ్చు, వాళ్ళ క్యూర్ కూడా చేసుకోవచ్చు అని అదే అనమాట. కొన్నిసార్లు చాలా అడ్వాన్స్ స్టేజ్ ఉంటుంది, కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్లో సిరోసిస్ లేదనుకోండి, ఆ కేసెస్లో ఆ పార్ట్ ఆఫ్ లివర్ తీసేసి కూడా దీన్ని ట్రీట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్ ఉంది, లేకపోతే పేషెంట్కి భయం ఉంటుంది మనం ఏదైనా ప్రొసీజర్ చేస్తే ఏదైనా ప్రాబ్లం రావచ్చు, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ వద్దని, ఆ కేసెస్లో రక్తనరాల లోపల వెళ్ళి కీమోథెరపీ డ్రగ్, ట్రాన్స్ఆర్టెరియల్ కీమో ఎంబోలైజేషన్ అది కూడా చేసుకోవచ్చు. అది చేసిన తర్వాత మనకి రిజల్ట్స్ అంత బాగుండదు. కొన్ని పేషెంట్స్ 6 నెలల, కొన్ని పేషెంట్స్ సంవత్సరం, మ్యాక్సిమం 2 సంవత్సరాల వరకు మంచి ఉంటారండి. దాని తర్వాత ఈ డిసీజ్ అన్నీ పెరిగిపోయి ప్రాణాపాయం రావచ్చు. మొత్తంగా చెప్పాలైతే లివర్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ది డ్రెడ్ఫుల్ క్యాన్సర్ అండి. అయినా మనం టైమ్లీ డయాగ్నోస్ చేశామనుకోండి, రైట్ స్టెప్ తీసుకొని దాన్ని టైమ్లీ ట్రీట్ చేశారనుకోండి క్యూర్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ధన్యవాదాలు.